హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అల్లు అర్జున్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 2025 వరకు ఖాళీగా లేదు. ఏం చేస్తారనుకుంటున్నా, కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడంట. ఇప్పుడు ప్రజెంట్ పుష్ప 2లో ఉన్నారు. తర్వాత యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆయనతో మూవీస్తో రెడీగా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. మొత్తం మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్. సో పుష్పతో ఎంత చేంజ్ ఓవర్ వచ్చిందో. ఇప్పుడు పుష్ప 2 మూవీలో షూటింగ్లో బిజీ ఉన్నాడు. నెక్స్ట్ ఇదే మూవీ స్కెడ్యూల్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. 2025 వరకు కూడా ఆయన అస్సలు ఖాళీ లేడు, మూవీస్తో బిజీగా ఉన్నాడు అన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ పుష్ప 2 అయిపోగానే సందీప్ రెడ్డి వంగ మూవీ చేయబోతున్నారు అన్నట్టు, ఇంకొక మూవీ కూడా చేయబోతున్నారు అన్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు, అసలు అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా నిన్న యానిమల్ ప్రీలిమ్స్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఈవెంట్, ప్రీలిమ్స్ ఈవెంట్ చాలా బాగా జరిగిందంటే ఇదే. సీరియస్లీ చెప్పాలంటే అంటే చాలా గ్రాండ్గా, అంటే ప్రతి సినిమాకి బాగానే జరుగుతుంది అనుకోండి, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు, అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్, అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్, అట్లా చూసుకుంటే ఆది పురుష్ ఎంత పెద్ద జరిగిందో, బ్రహ్మాస్త్ర ఎలా జరిగిందో, సేమ్ దాని తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన ఒక మంచి పెద్ద ప్రీలిమ్స్ ఈవెంట్గా ఇది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి గెస్ట్లుగా మల్లారెడ్డి గారు వచ్చారు, ఎందుకంటే ఆయన గ్రౌండ్లోనే చేస్తున్నారు కాబట్టి ఆయన పిలిచారు, ఆ తర్వాత సంగతి. నెక్స్ట్ మహేష్ బాబు గారు రావడం, రాజమౌళి గారు రావడం, అండ్ ఇట్లా రాజమౌళి గారు అంటే ఆల్రెడీ ఆయన ఈయన బ్రహ్మాస్త్రకు కూడా ప్రమోట్ చేశారు, ఆయనే రిలీజ్ చేశారు కాబట్టి వచ్చాడు. అండ్ ఓవరాల్గా చాలా బాగా సందడిగా జరిగింది. ఇకపోతే అందరినీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా సరదాగా. మహేష్ బాబుని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని సుమ అడిగితే మా డైరెక్టర్ వెళ్ళిపోయారు కదా సైలెంట్గా, నేను కూడా అలాగే వెళ్ళిపోతా అన్నాడు. సందీప్ వంగాని అడిగారు నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని. నెక్స్ట్ ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి, ఒకటి ప్రభాస్తో ఉంటుంది, అది స్పిరిట్, అండ్ ఆ తర్వాత అల్లు అర్జున్తో ఒకటి లైనప్లో ఉంది అన్నాడు. ఓకే. సో ఈ అంశం అంతా పక్కన పెట్టేసి అల్లు అర్జున్ దగ్గరని వచ్చి ఆయన లాక్కొచ్చారనమాట బయటికి. ఓకే. ఓకే, అల్లు అర్జున్ నెక్స్ట్ మళ్ళీ సందీప్ వంగతో చేస్తున్నాడా, ప్రజెంట్ పుష్ప చేస్తున్నాడు, ఇది 2024 ఆగస్ట్ 24th వస్తుంది, సరే బాగానే ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ గారి సినిమా ఉంటుంది, త్రివిక్రమ్ గారి సినిమా అయ్యేసరికి 2025 అవ్వచ్చు, ఆయన కొంచెం త్వరగానే తీస్తారనుకో తర్వాత సంగతి. నెక్స్ట్ సందీప్ వంగ అంటే మళ్ళీ ఒక 2 ఏళ్ళన్నా మినిమం తీసుకుంటే 2027 వరకు, అంటే రానున్న ఈ 3-4 ఏళ్ళ వరకు అల్లు అర్జున్ ఇంత బిజీయా, ఆయన డేట్లు లేవా అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఆయనకి దిష్టి పెట్టకుండా ఉంటే మంచిదే, కానీ నాన్ స్టాప్గా అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా ఆయన రెగ్యులర్గా కమిట్ అయినటువంటి 17 యాడ్స్, ఇప్పటివరకు 17 యాడ్లు ఉన్నాయి ఆయనకి, రకరకాల జొమాటో కానివ్వండి, ఆ రెడ్ బస్ కానివ్వండి, ఇక చాలా బోల్డ్ అన్ని యాడ్స్ ఉన్నాయి. ఆస్ట్రల్ పైప్స్, అమ్మో ఒకటి కాదు రెండు కాదు, ఫుల్ నేషనల్ వైజ్గా చాలా యాడ్స్ ఉన్నాయి. వాటిని కూడా ఎవ్రీ ఇయర్ ఆ కాంట్రాక్ట్ అయిపోయినాక ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అయినా వాటి ఫోటోషూట్స్తో బిజీగా ఉంటూ, ఏదైనా ఓపెనింగ్స్ అవి ఉన్నా, లేకపోతే ఇంకేమైనా సినిమా ఫిలింఫేర్ ఫంక్షన్ ఉన్నా, కొంచెం టైం దొరికితే ఫ్యామిలీతో ఏదైనా స్పెండ్ చేసి చిన్న వెకేషన్ ఫ్యామిలీ ట్రిప్స్ ఇట్లా నాన్ స్టాప్గా అయితే బిజీగా అయితే ఉన్నాడని చెప్పేసి అర్థమైపోయింది అందరికి. సో ఓకే, బన్నీ డేట్స్ మనకి 2026 వరకు అయినా సరే దొరకవేమో, 2027 వరకు దొరకవేమో అన్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బేసికలీ. ఇకపోతే పుష్ప గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ ఏదైతే ఉందో అది ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా 4 నిమిషాలు లాక్కొచ్చారు. పుష్ప వేరీస్, పుష్ప ఏమయ్యాడు, ఆయన్ని కాల్చారంట, రౌండ్లు కాల్పులు జరిపారు, జైలు నుంచి తప్పించుకున్నారు, ఆ బాకారం కోట దగ్గర ఏదో చొక్కా దొరికింది, దానికి ఒక 8 గుండ్లు ఉన్నాయి, ఇంకా 2 ఏమయ్యాయి, కాలుకు తగిలి ఉంటాయి, అక్కడ నుంచి ఎటు వెళ్ళాడు, ఆ తర్వాత ఏం జరిగింది, అరే పుష్ప దొరికాడు, ఓ రాత్రిపూట సీసీటీవీ కెమెరా పెడితే ఆయన కనిపించాడు, తర్వాత ఆనందం, ఇట్లా ఒకటి చూపించారన్నమాట అంటే మొత్తం. నెక్స్ట్ ఆయనకి గోరు హైలైట్ అయింది ఒకటి కలర్ఫుల్గా, దాని తర్వాత నెక్స్ట్ డే ఉగ్రగంగమ్మ రూపం అది రిలీజ్ చేసేసరికి చాలామంది అనుకో ఓహో దీనికి సంబంధించి ఇది అంటే ఇంటర్వెల్లో పుష్ప పారిపోతాడు, తర్వాత ఇది దొరుకుద్ది, ఇలా 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 ఉండబోతుంది, ఇది ఇంటర్వెల్ అనే ఒక క్లారిటీకి వచ్చారు జనాలందరూ. మరి మేబీ సినిమాలో అది ఉంటుందో లేదో తెలియదు, కానీ మోస్ట్లీ కథ అంతా చెప్పేశారు. అండ్ ఇప్పుడు ఆ సినిమాని కూడా భారీ రేటుకి అమ్మారని చెప్పేసి ఒక న్యూస్, అండ్ షూటింగ్ ఇంకా అవుతుందని చిన్న చిన్న లీక్స్ మినహా
ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ పుష్ప ఆడియో ఎంత హిట్టో మనకు తెలుసు, ఈ ఆడియో ఎలా ఉంటుంది, దీంట్లో ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుంది, ఇట్లా ఇట్లాంటి క్యూరియాసిటీ అయితే ప్రజెంట్ కలిగిస్తుంది. అండ్ కొత్త కొత్త క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆల్రెడీ పార్ట్ వన్లో ఫుల్ఫిల్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అనసూయకు ఒక పగ ఉంది నా తమ్ముడిని చంపారని, సునీల్కి ఒక పగ ఉంది నా సిండికేట్ లాగేసుకున్నాడని, ఆ రెండు వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత విలన్ వాళ్ళ ఇంట్లో మధ్యలోడు ఉన్నాడు కదా, వాడికి ఒక పగ ఉంది, వాడు అది తీర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ మన ఫాద్ ఫాజిల్, ఆయన కూడా తన పగేంటో తీర్చుకోవాలి క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి. వీళ్ళని ఫుల్ఫిల్ చేస్తా కొత్త క్యారెక్టర్లని ఇరికిస్తా ఇంకా దాన్ని సాగదీయాలి. ఆల్రెడీ మనకు చెప్పినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండగా మళ్ళీ పాటలు. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే పుష్ప ద రేజ్ అయ్యింది, ద రూల్ ఉంది, రూల్ కంటిన్యూ అవుతా పార్ట్ 3 కూడా ఉంటుందేమో, అందుకే వీళ్ళు ఏదన్నా సస్పెన్స్ దాచిపెట్టారేమో అని చెప్పి చాలామందికి వస్తున్నాయి. ఎందుకంటే అంత లేదు సినిమా తీయడానికి, ఆల్రెడీ పార్ట్ 1 తీసేటప్పుడే కొంచెం ఈ షూట్ అయ్యింది, పార్ట్ 2కి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అవుతానే ఉంది, చూస్తూనే ఉన్నాం. అయినా ఇంకా తీస్తున్నారు ఇంకా తీస్తున్నారు అంటే ఏదో ఉండబోతుంది, మేబీ ఇంకా 3 ఉంటుందేమో, ఈ ఫ్రాంచైజ్ ఇలాగే కొనసాగుద్దేమో అని చెప్పేసి వీళ్ళు ఒక రకంగా క్యూ ఎదురు చూస్తున్నారు. మరి ఆ సస్పెన్స్ అనేది టీమ్ రివీల్ చేస్తే తప్ప మనకి బయటపడదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆయన ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఏదైనా ఈవెంట్స్కి ఏంటి అల్లు అర్జున్ అని చెప్పేసి అని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్బ్. థ్యాంక్ యూ సో మచ్.